इंजिमूर रेवेन्यू कार्यालय में तहसीलदार सुधाकर राव तन चैंबर लो कोविड 19 टास्क फोर्स सभ्युलचे प्रत्येक समावेश निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू इंजिमूर वाणिज्य समुदायाल वद्द व्यापारुलु तगु जाग्रत्तलु पाटिंचालनी सूचिंचारु। ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాజిరెడ్డి, ఎంఈఓ మాలకొండయ్య, ఈఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఇందుమూరు మండల కోవిడ్ 19 కమిటీ సమావేశం తాజా కార్యాలయంలో జరిగింది। ఈ కమిటీ సమావేశంలో షాపులు ఉదయం 6 గంటల నుంచి 1 గంటకి వరకు తీసుకోవడానికి కమిటీ తీర్మానం చేసుకున్నది। షాపు యజమానులు అందులో పనిచేస్తున్న గుమస్తాలు ఖచ్చితంగా గ్లౌజెస్, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్స్ ఉపయోగించుకోవాలి। తర్వాత వారి షాపు ముందు బకెట్టు, నీళ్లు, మగ్గు, సబ్బు పెట్టి కొనుగోలుదారుల చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతే షాపులోకి అనుమతించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, సామాజిక బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలి, ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటే ఈ వైరస్ వ్యాప్తిని మనం నిరోధించవచ్చు। కాబట్టి ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కమిటీ తీర్మానం కూడా చేస్తున్నది। కాబట్టి ఈ కమిటీ తీర్మానం ప్రకారం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు సబ్బుతో వాళ్ళ చేతులు పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కుంటుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాము। ఈ షాప్ యజమానులు కూడా దానిలో ఉన్న గుమస్తాలు కూడా ఖచ్చితంగా గ్లౌజెస్, మాస్క్ ధరించి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకుంటే వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి వింజమూరు మండలంలో ప్రజలందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటిస్తే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మనం నిరోధించవచ్చు। కాబట్టి ఈ సూచనలు పాటించాలని చెప్పి మండల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి సహకరించండి, ఈ సూచనలు పాటిస్తూ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మండల ప్రజలందరినీ కూడా మరొకసారి కోరడం జరుగుతుంది। ధన్యవాదాలు।